అమెరికాలో మీ అనుకి స్వాగతం. నేను మీ అను. ఈరోజు వీడియో ఏంటంటే అర్జున్ని నేను పార్కుకు తీసుకొచ్చాను. ఆ పార్క్ దగ్గర వీడియో అన్నమాట ఇది. ఇక్కడైతే వెదర్ ఇంకా వింటరే అనమాట, చల్లగానే ఉంది. కాకపోతే ఈరోజు టెంపరేచర్స్ కొంచెం బాగానే ఉన్నాయి, 50s లో అట్లా ఉండడం వలన అర్జున్ అయితే నేను పార్కుకు తీసుకొచ్చాను. ఇక్కడ నాతో పాటు ఇంకొక 2-3 ఫ్యామిలీలు అయితే వచ్చిన్నారనమాట. పిల్లలు ఇదిగోండి ఇలా ఆడుకుంటూ ఉన్నారు. బైక్స్ సైకిళ్ళు ఇవి అన్నీ అక్కడ పార్కింగ్ చేసుకున్నారనమాట. ఇక్కడైతే పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. ఈ పార్కు ఇళ్ళ మధ్యలోనే ఉంది, కాకపోతే ఈ సైడ్ అయితే ఇల్లు లేవన్నమాట. ఇక మొత్తం ఈ పార్కు పైనుంచి అంతా ఖాళీగానే ఉంది. కొంచెం ఎత్తుగా ఒక చిన్న సైజు కొండలాగా ఉందన్నమాట, అలా పోతూ ఉంటే ఆ ఫీల్ ఉందన్నమాట. బాగుంది పార్కు అది కూడా అంతా. అర్జున్ కొంచెం సేపు ఆడుకున్నాడు ఇక్కడ బాగానే. ఈ స్లైడ్స్ ఇవి ఏమీ చేయలేదు, జస్ట్ ఒక ప్లేస్లో ఉండి అక్కడే ఆడుకున్నాడు. ఎదిగోండి ఈ బాబు చూడండి, ఐస్ తోటి ఇగ్లు కడుతున్నాడు, చిన్న గుడిసెలు వేస్తూ ఉన్నాడనమాట. ఇక అక్కడ ఆడాడన్నాను కదా, ఆడడం అయిపోయిన తర్వాత ఇది కొంచెం ఎత్తుగా ఉందన్నాను కదా, ఆ ఎత్తు దగ్గరికి నడుచుకుంటూ ఇలా వచ్చాడు. వాళ్ళ నాన్న తీసుకొచ్చాడంట ఒకసారి ఈ పార్క్ అయితే. సో వాడైతే అక్కడికి వెళ్ళి ఆ బెంచ్ల మీద కూర్చుంటున్నాడు. ఇక్కడ నుంచి ఆ బెంచెస్ మీద కూర్చొని చూస్తుంటే మౌంటైన్ వ్యూ బాగా కనిపిస్తూ ఉందన్నమాట, చుట్టూరు ఉన్న మౌంటైన్స్ అవి. ఈ ప్లేస్లో నైట్ టైం కానీ ఎర్లీ మార్నింగ్ టైం కానీ కొంచెం చూడడానికి సీనిక్ బాగుంటుంది, చాలా బాగుంటుంది చూడడానికి అయితే. అంటే సూర్యోదయం సూర్యాస్తమయం ఉదయించే టైంలో, అదేవిధంగా అస్తమించే టైంలో, ఈ 2 టైమ్స్లో చూడడానికి చాలా బాగుంటుంది. అదేవిధంగా నైట్ లైట్స్ ఉంటాయి కదా, ఆ లైటింగ్స్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఇక్కడ కొన్ని అయితే పిక్చర్స్ తీసుకున్నాము. కొంచెం సేపు ఇక్కడ కూర్చొని ఈ మౌంటైన్ వ్యూ అది చూసి అలా ఇలా మళ్ళీ కిందకి దిక్కుంటూ వెళ్తున్నాం అనమాట, పార్క్ దగ్గరికి వెళ్తున్నాము. ఇది ఆ ఫీల్ ఉందన్నాను కదా పైనుంచి, మళ్ళీ ఇప్పుడు కిందకి దిగి వెళ్తున్నాము. ఇదిగోండి అర్జును కిందకి దిగడం కదా కొంచెం ఫోర్స్గా ఉంటుంది కదా, సో త్వరగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడేమో పరిగెడుతున్నాడు. ఎదురుగా వీళ్ళు వేరే వాళ్ళు వచ్చేసరికి ఇంక మళ్ళీ వెనక్కి వచ్చాడు నా దగ్గరికి. వీళ్ళైతే వీళ్ళ పిల్లల్ని సైకిల్లో ఇదిగోండి ఇలా వెనక ట్రాలీ ఉంటుందన్నమాట. ఇక్కడ పిల్లలకి పిల్లల్ని కూర్చోబెట్టుకోవడానికి ఇలా ట్రాలీ ఉంటుంది. ఈ ట్రాలీలో ఇద్దరు పిల్లల్ని అయితే కూర్చోబెట్టుకోవచ్చు. పిల్లలు లేని వాళ్ళు కొంచెం డాగీస్ ఇలా పెంచుకుంటారు కదా పెట్స్, వాటిని పెట్టుకొని అయినా సరే ఇలా తీసుకెళ్తారనమాట. ఈయన పాపం ఇది అప్హీల్ ఉంది కదా, ఈ సైకిల్ తొక్కలేక తొక్కుకుంటూ తీసుకెళ్తున్నాడు. మనకి రిక్షా బండులు ఉంటాయి కదా అలా అనమాట, పిల్లల్ని అయితే వెనక అలా కూర్చోబెట్టుకొని తీసుకెళ్తున్నాడు. ఈమొచ్చేసి ఆయన వైఫ్, సో ఇద్దరు అయితే అలా వెళ్తూ ఉన్నారు. అదిగోండి బైకు చూడండి, ఆ సైకిల్ని పాపం తొక్కలేక తొక్కుతున్నాడు, ఎందుకంటే ఎత్తుంది కదా. ఎత్తున్నప్పుడు మామూలుగా ఒక్కరు తొక్కడమే కష్టము, ఇంకా వెనక ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని తొక్కుంటూ వెళ్తున్నాడు అనమాట ఆయన. ఇదిగోండి మేమైతే పార్కు దగ్గరకు వచ్చాము. ఇక్కడ ఇప్పుడు వచ్చేసి కొంచెం పెద్ద పిల్లలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ పాపను చూసి దీపు వాళ్ళ ఫ్రెండ్ ఈడెన్ అనుకొని ఈడెన్ అని పిలుస్తున్నాడు అనమాట అర్జును. వాళ్ళకేం పాపం తెలియదు కదా, అర్థం కావట్లేదు వాడు పిలిచేది. ఇదిగోండి మళ్ళీ సేమ్ ప్లేస్లోకి వచ్చి ఈ వీల్స్, ఇంకా అటు సైడ్ కొంచెం ఏవో ఉంటే అవి వాటితో ఆడుకొని. ఇదిగోండి ఇక్కడ కొంచెం సేపు ఆడుకున్నాడు. ఈ వీల్స్ ఏంటంటే అదిగోండి ఆ చిన్న హోల్స్ ఉన్నాయి కదా, అందులో ఫింగర్స్ వేళ్ళు పెట్టి ఇలా ఇలా మూవ్ చేస్తే అవైతే మూవ్ అవుతాయి అన్నమాట. మొత్తము మనకి చైన్ లాగా, చైన్ ఫార్మేషన్లో ఉందన్నమాట. ఇక్కడ తిప్పితే మొత్తం 1x1 మొత్తం కదులుతాయి అన్నమాట, అలా ఉందన్నమాట. అది కొంచెం సేపు ఆడుకున్నాడు. ఈ పార్క్కి నేను కారులో బైక్ తీసుకొని వచ్చాను, బైక్ తొక్కుకుంటాడేమో అని చెప్పి ఆ బైక్ తోటే వచ్చామన్నమాట. బైక్ తొక్కుంటూ మళ్ళీ బైక్ తీసుకొని ఇంకా ఇంటికైతే బయలుదేరుతున్నాం అన్నమాట. ఇదిగోండి ఇప్పుడేమో కిందకు ఉంది కదా, ఇప్పుడు స్పీడ్ కంట్రోల్ చేసుకోవాలి, వేగాన్ని అదుపు చేసుకుంటూ ఈ సైకిల్ తొక్కాలన్నమాట. ఎక్కేటప్పుడు ఒక బాధ, దిగేటప్పుడు ఒక బాధ, ఇలా ఆ స్పీడ్ని అయితే కంట్రోల్ చేసుకుంటూ తొక్కాలా వద్దా అనుకుంటూ వాడు సైకిల్ అయితే తొక్కుకుంటూ వచ్చాడనమాట. ఇదన్నమాట ఈరోజు వీడియో, పార్క్ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.